జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కమిటీ హాల్ నిర్మాణం కోసం కోటి రూపాయలు మంజూరు కావటంతో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించుకున్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలో అంబేద్కర్ కమిటీ హాల్ ను నిర్మించుకోవాలంటే రూపాయలు 7,50,000, మండల పరిధిలో నిర్మించుకోవాలంటే రూపాయలు 25,00,000, మున్సిపాలిటీ పరిధిలో నిర్మించుకోవాలంటే రూపాయలు 50,00,000, జిల్లాలో అంబేద్కర్ కమిటీ హాల్ ను నిర్మించుకోవాలంటే కోటి రూపాయలు మంజూరు అయినట్లు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కమిటీ హాల్ నిర్మాణానికి నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్, ఎంపీపీ సుభాష్, పార్టీ నాయకులు, టీఆర్పీఎస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఒక ప్రైమ్ ప్లేస్ అంటే కాస్ట్లీ ల్యాండ్. ఈ రోజు అక్కడ కనీసం మనం 30-40 లక్షలు వినియోగించే ఎకరం భూమి ఉంటుంది. ఆ భూమి యొక్క ఉద్దేశాలు ఆ భూమిలో అంటే రాబోయే తరాలు హాస్టల్స్ రావచ్చు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కానీ మరియు స్టడీ సర్కిల్స్ కానీ కూడా పెట్టాలన్న ఉద్దేశంతో నేనే మన కూడా చర్చించడం జరిగింది. ఆలోచించి చాలా మంది మన మిత్రులతో మాట్లాడడం జరిగింది. అంటే ఏదో చిన్నగా ఇచ్చి మనం ఏదో 10 లక్షలు 5 లక్షలు ఇస్తే కనీసం పెట్టి గొప్పగా ఉండాలి. భవిష్యత్తులో అంటే కట్టించిన వాళ్ళని మీరు ప్రతిపాదించిన వాళ్ళు కూడా ముందు మన తరతరాలు గొప్పగా చెప్పుకునే విధంగా ఉండాలి. ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ